చాయద మూకల దాడులతో కరేబియన్ దేశం హైతీ అట్టడుకుతుంది. ప్రధాని ఆరియల్ హెన్రీ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కొన్ని ముఠాలు విరుచుకుపడుతున్నాయి. ఇందులో భాగంగా హైతీ రాజధాని పోర్ట్ ఓ ప్రిన్స్ కు వెళ్లే మార్గాలన్నీ ఇప్పటికే క్రిమినల్ గ్యాంగ్ల చేతుల్లోకి వెళ్లిపోయాయి. ఇంతకీ హైతీని గడగడలాడిస్తున్న బార్బిక్యూ ఎవరు? హైతీ దేశం రణరంగాన్ని తలపిస్తోంది. ఎక్కడ చూసినా ధర్నాలు నిరసనలే కనిపిస్తున్నాయి. ప్రధానికి నేరగాళ్లకు మధ్య మినీ వార్ కొనసాగుతోంది. హైతీలో మారణ హోమం సృష్టిస్తున్నాయి. పోర్టు ఆ ప్రిన్స్ లో ప్రధాన జైలుపై సాయుధ ముఠాలు దాడులు చేశాయి. ఇటీవల కెన్యాతో రక్షణ ఒప్పందం చేసుకోవడానికి ప్రధాని ఏరియల్ హెన్రీ ఇటీవల కెన్యా పర్యటనకు వెళ్లిన సమయంలో దేశ రాజధానిలో నేరగాళ్ల ముఠాలు ఒక్కసారిగా రెచ్చిపోయాయి. పోలీస్ స్టేషన్లు, అంతర్జాతీయ విమానాశ్రయాలు, జైళ్లను లక్ష్యంగా చేసుకుని దాడులు చేపట్టారు. ఈ సమయంలో దేశంలోనే అత్యంత తీవ్రమైన నేరగాళ్లను ఉంచే పోర్ట్ ప్రిన్స్ జైలు పైన వీరు దాడులు చేశారు. ఈ జైల్లో దేశాధ్యక్షుడి హంతకులతో పాటు 18 మంది కొలంబియా వాసులు కూడా ఉన్నారు. దీని సామర్థ్యం 3,900 కాగా 11,778 మంది ఖైదీలు ఇక్కడ ఉన్నారు. తీవ్రమైన నేరాలు చేసిన వారిని బంధించే జైలును బద్దలు కొట్టుకుని 100,000 మంది ఖైదీలు తప్పించుకున్నారు. దాంతో దేశ ప్రజలంతా భయంతో వణికిపోతున్నారు. ప్రస్తుత అస్థిరతకు G99 ఫ్యామిలీ గ్యాంగ్ లీడర్ జిమ్మీ చెరిజియర్ అలియాస్ బార్బెక్యూయో ప్రధాన కారకుడు. ప్రధాని రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్న జిమ్మీ ఇందుకోసం చెడు శక్తులతో సావాసం చేస్తానని ప్రతిజ్ఞ చేశాడు. ఎంతో మందిని సజీవ దహనం చేయడం వల్లే అతడికి బార్బెక్యూ అని పేరు వచ్చిందట. కానీ అతను మాత్రం చిన్నప్పుడు తన తల్లి ఆ ముద్దు పేరు పెట్టిందంటున్నాడు. గతంలో హైతీ పోలీసు శాఖలో పనిచేసిన జిమ్మీ 2018 ఉద్యోగం నుంచి బహిష్కరణకు గురయ్యాడు. లాస్ అలైన్ మురుగువాడల్లో అతడు సృష్టించిన నరమేధం వల్లే ఉద్యోగాన్ని కోల్పోయాడు. ఆ దుర్ఘటనలో 71 మంది మృతి చెందగా 7 మహిళలు అత్యాచారానికి గురయ్యారు. 400 ఇళ్లు ఖాళీ బూడిదయ్యాయని అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. అయితే అతడు మాత్రం తాను ఏ తప్పు చేయలేదని ఆరోపణలను తోసిపుచ్చాడు. విధుల తొలగింపు తర్వాత నేర సామ్రాజ్యంలోకి అడుగుపెట్టాడు. మురుగువాడలో రాజధానికి వెళ్లే మార్కాలను నియంత్రించే G99 ఫ్యామిలీ లీడర్ గా మారిపోయాడు. ఆహార కొరత, వ్యాధుల వ్యాప్తి, ఇంద్ర సంక్షోభం వల్ల ఈ హింస తీవ్రమైంది. కరుడుగట్టిన ఖైదీలు జైలు నుంచి బయటకు రావడంతో సంక్షోభంలో ఉన్న హైతీని మరింత ప్రమాదంలోకి నెడుతుందని అధికారులు భయపడుతున్నారు. గ్యాంగ్ లీడర్ గా ఉండడాన్ని అతడు ఒక హోదాగా భావిస్తుంటాడు. తన స్థాయిని ప్రపంచానికి తెలియజేయాలని తహతహలాడే జిమ్మీ తరచూ అంతర్జాతీయ మీడియాను ఆహ్వానించి ఇంటర్వ్యూలు ఇస్తుంటాడు. నేను దొంగను కాదు, కిడ్నాప్లకు పాల్పడలేదు, అత్యాచారాలు చేయలేదు, మెరుగైన సమాజం కోసం పోరాటం చేస్తున్నానంతే అంటూ ఓ సందర్భంలో వ్యాఖ్యలు చేశాడు. అక్కడ ప్రభుత్వం కుప్పకొలితే అతడే అధికారాన్ని చేజిక్కించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ ఘర్షణల నేపథ్యంలో హైతీలో అత్యవసర సేవల్లో లేని తమ సిబ్బందిని అమెరికా వాయు మార్గంలో తరలించింది. అంతర్జాతీయ విమానాశ్రయం కూడా దిగ్బంధంలో ఉండడంతో ప్రధాని హెన్రీ స్వదేశానికి వచ్చే పరిస్థితి లేకుండా పోయింది. రాజధానిలో ప్రజలు ఇళ్లలోనే ఉండి తాళాలు వేసుకున్నారు. బయటకు వచ్చే అవకాశమే లేదు అని ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్ వెల్లడించింది. పోలీసులు సాయుధ మూకల మధ్య కాల్పులతో ప్రాణాలు కాపాడుకునేందుకు ప్రజలు పరుగులు తీసిన దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. అతడిపై అమెరికా ఐరాస ఆంక్షలు ఉన్నాయి. హైతీలో ఉన్న అమెరికా పౌరులకు ఇప్పటికే ఆ దేశ భద్రతపరమైన హెచ్చరికలు జారీ చేసింది. అనేక చోట్ల నేరగాళ్లకు, భద్రతా బలగాలకు మధ్య భీకర పోరు జరుగుతోంది. కాల్పుల్లో ఇరు వర్గాలకు చెందిన పలువురు ప్రాణాలు కోల్పారు. 300,000 మందికి పైగా ప్రజలు తమ ఇళ్లను వేడాల్సి వచ్చింది. సాయుధ గ్యాంగుల నిరసనను అరికట్టేందుకు 1,000 మంది వరకు కెన్యా పోలీసులు అధికారులను హైతీకి పంపించారు. కెన్యా పోలీసులు డిపార్ట్మెంట్ ను వేగంగా చేపట్టేందుకు తనకు హైతీ ప్రధానమంత్రి ఏరియల్ హెన్రీ మధ్యలో చర్చలు జరిగాయని, ఈ ఒప్పందంపై సంతకాలు చేసినట్లు కెన్యా అధ్యక్షుడు విలియం రూతో చెప్పారు. కెన్యా అధికారులతో పాటు హమాస్ దేశం కూడా 150 మంది సైనికులను పంపించనున్నట్లు తెలిపింది. జమైకా, అంటిగ్వా, బార్బుడా దేశాలు సాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపాయి. అమెరికా ఈ డిప్లాయ్మెంట్ కు సహకరించేందుకు $200 మిలియన్ ఇవ్వనున్నట్లు హామీ ఇచ్చింది. గత వారం ప్రారంభంలో బెనిన్ 2,000 మంది బలగరుడు అందించింది. అయితే ఈ డిప్లాయ్మెంట్ ను చాలా మంది కెన్యా ప్రజలు వ్యతిరేకిస్తున్నారు.